కరివేపాకు చెట్టుతో అదృష్టం ముడిపడుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. సువాసననిచ్చే కరివేపాకు చెట్టు ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు. మరి కరివేపాకును ఇంట్లో ఏ దిక్కున పెంచుకోవాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కరివేపాకు యొక్క శాస్త్రీయ నామం ముర్రయ కొఎనిగి అని. కరివేపాకు రుటేషియా కుటుంబానికి చెందింది. కరివేపాకును ఎక్కువగా ఇండియాలో పండిస్తారు. ఎక్కువగా ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ప్రదేశాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇండియాలో కాకుండా కరివేపాకును చైనా, ఆస్ట్రేలియా, సిలోన్ మరియు నైజీరియాల్లో ఎక్కువగా పండిస్తారు. కరివేపాకును విరివిగా ఉపయోగించడానికి గల కారణం ఇది చాలా విరివిగా అందుబాటులోనూ ఉంటుంది, అలాగే తక్కువ ధరలో కూడా దొరుకుతుంది. అతి తక్కువ రేటుకు మనకు అందుబాటులో ఉంటుంది. కరివేపాకు చూడడానికి వేప ఆకులా ఉంటుంది, అందుకే ఇండియాలో దీన్ని స్వీట్ నీమ్ అని కూడా పిలుస్తారు. కరివేపాకు కేవలం వంటలకు మాత్రమే కాదు, వివిధ రకాలుగా కూడా ఉపయోగిస్తారు. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్, వివిధ రకాల ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలతో పాటు హిపటో ప్రొటెక్టివ్ లక్షణాలు కూడా అధికంగా ఉండడం వల్ల లివర్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పించే సామర్థ్యం ఇందులో పుష్కలంగా ఉంది. అయితే కరివేపాకు ఒక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు, అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది అని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. మరి అదేంటో వివరంగా తెలుసుకుందాం. కరివేపాకుని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈశాన్యం వదిలిపెట్టి ఏ దిక్కునైనా సరే కరివేపాకు చెట్టును చక్కగా పెంచుకోవచ్చు. అపార్ట్మెంట్లో ఉన్నవారు కుండీల్లో అయినా సరే కరివేపాకు మొక్కల్ని పెంచుకోవచ్చు. ఇంట్లో కరివేపాకు చెట్టును దక్షిణంలో పెట్టుకోవచ్చు, ఉత్తరంలో పెట్టుకోవచ్చు, తూర్పు దిక్కును కూడా పెట్టచ్చు. అయితే ఈశాన్య భాగం మాత్రం వదిలిపెట్టి ఎక్కడైనా సరే చక్కగా పెంచుకోవచ్చు. కరివేపాకు గింజలు చల్లేసి ఒక వనంలాగా కూడా మీరు పెంచవచ్చు. ఇలా చేస్తే ధనం మీ ఇంటిలో సమృద్ధిగా సమకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. కరివేపాకు చెట్టు అనేది అదృష్టంగా భావిస్తారు. సువాసన ఇచ్చేటటువంటి ప్రతి ఆకు, ప్రతి పుష్పము కూడా చంద్రుడి యొక్క ఆధీనంలో ఉండేటటువంటి వృక్షాలు అవుతాయి. అయితే ఇక్కడ మనకి కరివేపాకు చెట్టు ముదురు ఆకుపచ్చగా ఉంటుంది కాబట్టి అది బుధుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. కరివేపాకు చెట్టును ఇంట్లో పెంచుకోవడం వల్ల చంద్రబలం, బుద్ధిబలం రెండూ కూడా వస్తాయి. ఇద్దరూ కూడా తండ్రి కొడుకులు కదా. చంద్రుడు తండ్రి, బుధుడేమో కొడుకు. వీళ్ళిద్దరి పని ఏంటి? డబ్బులు అందించటం, తెలివితేటలనివ్వటం, సుఖ సంతోషాలతో ఉండేటట్లు చేయటం. కాబట్టి కరివేపాకు చెట్టును ఇంటి ఆవరణలో పెంచుకుంటే ఇవన్నీ కూడా చక్కగా సమకూరుతాయి. ఇంట్లో సంతోషం వస్తుంది, సుఖం వస్తుంది, తెలివితేటలు వస్తాయి, కామన్ సెన్స్ పెరుగుతుంది, డిప్రెషన్ తగ్గుతుంది. కాబట్టి ఎన్నో ప్రయోజనాలు, అంటే ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి కరివేపాకు చెట్టుని అందరిళ్లలోనూ పెంచుకున్నట్లయితే ఎంతో మేలు జరుగుతుందని పండితులు చెప్తున్నారు. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక, భక్తి, జ్యోతిష్య, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.